సభ్యునికి తెలుసు సార్, సభ్యునికి తెలుసు ప్రశ్న, సమాధానం తెలియ ప్రశ్న అన్న వినిండాలా లేదా చదవాలా? ప్రశ్న చదవాలా? జీజీ గుంటూరు జీజీహెచ్కి సంబంధించి అధ్యక్ష, బకాయిలు చెల్లించడం జరిగింది ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఆర్వే ఇన్ఫర్మేటిక్స్, ఇప్పుడు కొత్తగా టెండర్ ప్రక్రియ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13580 డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. ప్రశ్న ఏఎన్బి కలిపి, రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీలున్న డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి, జిఓఎంఎస్ నెంబర్ 17 పిఆర్ఎన్ఆర్డి పంచాయతీ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని 2518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 ఎస్డబ్ల్యూపీసీలో 9,382 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 ఎస్డబ్ల్యూపీసీలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1426 పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి 20-25 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర ఆర్థిక 15 ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీల కార్యకలాప